ఒక లవ్ చేశాను అనుకో. లవ్ చేశారా? ఎవరైనా అంటే చెప్పండి. మా ఊళ్ళో పేరు చెప్పకండి. అంటే ఏం చూసి లవ్ చేశారు ఆయన? అంటే ఏమి ఇష్టపడి? ఇప్పుడు ఇంకా నా వయసు నిన్న బదారు చీటికి మాట చీటికేసి అంతేనా? ఆ తప్పు మాత్రం చేయండిరా. ఎందుకంటే అంటే మీరు ప్రపోజ్ చేశారా ఆయనే ప్రపోజ్ చేశారా మీకు? చెప్పండి ఎవరు ప్రపోజ్ చేశారు? వాడు ఏదో ఉంటాడు మా ఊరు అబ్బాయి, చాలా మంచోడు. వాళ్ళకు ఇక్కడ కలుసుకునేవారు మీ ఇద్దరు? మునగాడు హీరో ఉన్నట్టుంటున్నాడు. ఎక్కడ కలుసుకునేవారు దొంగతనంగా? మీరు మా ఊరా? మీ ఊర్లేనా? ఎక్కడ ప్లేస్? ఎక్కడ? మీ ఇంటి పక్కన. ఎప్పుడెప్పుడు కలుసుకునేవారు? మరి ఎందుకు పెళ్లి చేసుకోలే ప్రేమించిన ఆయనని మీరు చెప్పండి, దానికేంటి కారణం? పెళ్ళి అయిపోయినా కానీ ప్రేమించారు? మీలో చాలా విషయాలు ఉన్నాయి. అట్లేం లేదు. వద్దు చేసిందా? ఫోన్ చేశాడు. ఏమన్నాడు? పాత బాయ్ ఫ్రెండ్ గుర్తురా సిగ్గుపడతారు. పెళ్ళి అయిపోయింది. ఫోన్ చేశాడు. ఏం జ్యోతి, ఎలా ఉన్నావు జ్యోతి? చీలో కనపడలేదు, ఎప్పుడు వస్తున్నావు ఊరికి అన్నాడు. డిఆర్ట్ వేసుకుంటుంది మధ్యలో. ఆయన ఇప్పుడు కూడా గుర్తుకొస్తున్నాడు. మీరు మాట్లాడుకున్నప్పుడు మీ పాత రోజులు గుర్తు చేసుకున్నారు ఏమన్నా? అను క్షణం నేను పడుకున్నప్పుడు నాకు వాళ్ళే గుర్తుకొస్తున్నారా? ఇప్పుడు స్టోర్ అవుతామే అవసరం కాబట్టి అడుగుతాను. పబ్లిక్ అందుకనా? మీ ఇద్దరు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. నేను ఊళ్ళో ఉన్నప్పుడు పొలం పనికి వెళ్ళాను, కట్టెలు కొట్టడానికి వెళ్ళాను. అది 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి ఊరికి. పొలం మీద పోయి అడవి కట్టెలు కొట్టేస్తున్నాను. తొందర ఎన్నికలం కదా, మనకు అలవాట్లేదు. అయినా చేసు, మా సంసారం వాళ్ళు తప్పదు. ఆయన అక్కడికి వచ్చాడు, నేను తొందరగా వచ్చేసాను. నేను అక్కడికి వచ్చాను, అదొకటే ప్లాన్. అంతే, ఎక్కడికంటే అక్కడ వస్తున్నాను అనుకో. దీనికి వచ్చి కూడా వస్తున్నాడు. మరి మీ అన్న మీతో సెక్యూరిటీ ఉండేదని చెప్పారు మీరు? నాకు మొత్తం సెక్యూర్ పెళ్ళైనా భర్తనే నా సెక్యూరిటీ. చాలా మంచివాడు మా ముద్రేడి గారు, చాలా మంచివాడు. పెళ్లి చేసుకున్నాను అనుకో. అంటే ఇప్పుడు బాబాయ్ గారు మీరు విడిపోవడానికి కారణం ఏంటి? మా సౌత్ లేరా? అంతేనా? వాళ్ళేనా? వాళ్ళే. మీ సైడ్ ఏమైనా తప్పుందా? లేదు, నా సైడ్ తప్పేం లేరా. వాళ్ళేనా? అబ్బా, నా సౌత్ లేరు. మా లక్ష్మీలంజ లేరా? సౌత్ పత్తి సేడుబత్తులు అంజలది. అది చదువుకోలేదు మొత్తం. మా ఇల్లు కట్టిన దాని ఇల్లు కూడా నేను కట్టింది నేనే. మా బావ గారు రమణ గారు కట్టించినది. కానీ ఒకటి లంజరాలి, నా కుటుంబం నన్ను నిలగొట్టింది అదేరా. నా కన్న కొడుకు దూరం పెట్టింది కూడా అదేరా. నా కన్న కొడుకు ఇప్పుడు మా భర్త దగ్గర ఉన్నాడు. పెళ్ళైపోయింది, ఇప్పుడు మంచిగా ఉన్నారు, చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఎప్పుడు ఎందుకు కలుసుకున్నాను? నా భర్త చాలా కష్టపడి ఇప్పుడు రిలేషన్ చేస్తున్నాడు, మంచి సంపాదిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు. ఆయన కొడుకు కుట్టాడు, పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మంచిగా ఏదన్నా నా బతుకని ఇటు ఉన్నాయి. ఏదన్నా ఏనా? నేను బాధపడలేదా? ఏమన్నా చేసలేదా? ఎంత తప్పేనా? నా మనసు అంతా నా భర్తనే ఉన్నాడు. మన కళ్ళకి వచ్చారా? కళ్ళకి వచ్చానా? నా భర్త నాకు వస్తుందిరే. ఆవిడ వస్తారే చెప్పాలి. నా మగడు వచ్చాడు, కళ్ళకి వచ్చాడు. పెట్టుకొని వచ్చి జ్యోతి ఎంత బాగున్నావు జ్యోతి, ఎంత ముద్దుగా ఉన్నావు జ్యోతి అని నడిచాడు. పోరే బాబు పడుకున్నాడు బాబు. డోర్ వేసాడు, వచ్చాడు, ఏదేదో చేస్తున్నాడు. ఏదో చేస్తున్నాడా? నా మొత్తలే అంతనా కూడా అంతే అంతలే. ఏదన్నా అది కళ్ళలో సుఖమించాడు, చాలా హ్యాపీరా. నాకు అదే బతికేందనుకున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు తప్పైతే సారీ, మేమే సారీ. ఒక విషయం లాస్ట్ టైం సార్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ దయచేసి మీ కాలం మొత్తం మీరెవరో నేనేవనో తెలియదు, ఐ డోంట్ కేర్. కానీ మీరందరూ నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు. ఏదన్నా నా వాళ్ళు, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు. ప్రతి ఒక్కరూ ప్రభు నమ్ముకోండి, ప్రే చేసుకోండి, మంచిగా ఉండండి. నో స్మోకింగ్లు, నో డ్రింకింగ్లు. తాగి చెడిపోకుండా మున్నా కొనుక్కోవాలా? లేదా ఎసనో తల్లిని ఫస్ట్ చెప్పండి. ఏదన్నా ఆడపిల్లకు చున్నీలు వేసుకొని చెప్పండి. బదాలు అందుతున్నాయి, వేరే వాళ్ళ పిల్లలు టెంపరేచర్ వచ్చిపోతున్నారు. ఏనా మన సాయి దానికి వెళ్ళాను, ఒకటికాడు పోయినా. ఆ పిల్లలు అంటున్నా, అమ్మా మేడం చెప్తామా, ఇక్కడ ఇదికుంటే మేము టెంపరేచర్ కాకుండా చూద్దాం, అక్కడ కూడా తయారు అవుతున్నాను. ఏ వాళ్ళు తెలియదు సంస్థ లేదా? మేమన్నా చెప్పారు మీకు, ఆదైనాక చున్నీ వేసుకోండి. ఐ లైక్ డ్రెస్. ప్రతి ముసలాన్ని కూడా డ్రెస్ వేసుకుని తిరగడం కాదు, వేసుకొని చెప్పు. ఏంటి అది, ఇటు వేసుకుని తిరిగితే బాగుంటుందా? ఎరా ఇటుంటే బాగుంటుందా? ఏమో ఒకటి ఎప్పుడు కాదు, రేపు చేయలేదు కాదు. అంటే రెచ్చిపోతున్నాము, నాకు మూడు వస్తుంది అని తర్వాత వస్తున్నారా? ఇప్పుడు ఆడపిల్లలే మొగలు చేస్తున్నారా? మో పిల్లలు చాలా మంచి పిల్లరా, ఒప్పున్నాను. ఏరా ఎవరైనా లవ్ చేస్తున్నావా? ఏం లేదు మీకు. లేదా లవ్ మ్యారేజ్ చేస్తున్నా? లవ్ మ్యారేజ్ చేసుకున్నానికి అంగతం కావాలా? పక్కదంతా గుర్తు ఎందుకు కోర్సు కొడుతుంది దానికి అర్థం ఉన్నారా? ఏరా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు లెచ్చర్ వాళ్ళు సత్యనారాయణ కానీ వాడికి ఎందుకు అంగుతున్నారు? వాడికి కుక్కలు అంజలి ఒకరు రా,
వాళ్ళ నాన్న కూడా అబ్బాయిచాడు నిశ్చేరాడు వాళ్ళ నాయన పిల్ల రూపంలో నా చుట్టూ వెళ్తున్నారా ఏదన్నా వాళ్ళ నాయనకు నేను అంటే ఇష్టం బిడ్డగా తల్లిగా ఆయన కొట్టించేవాడు లేకపోతేవాడు మొత్తుకున్న పిల్ల రూపం వచ్చి ఒకటే మ్యాక్ చేస్తున్నాం నిజమైనరా మేము 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 మొత్తుకున్నాను దీని తల్లి మిమ్మల్ని నిద్రపోతుంది అయ్యారా కొన్ని పోయినా చేతులు మొక్కుతున్నారా దాన్ని కాకేస్తున్నట్టుని ఆ పోయి చూసి ఏదో బిస్కెట్ ఏమంటే ఇంట్లో నైట్ పొటేట్ ఉంటుంది పోయి ఆడో బిస్కెట్ పెడితే పోయి తినేసి చాలా అప్పడిపోతున్నారా నేను చచ్చిపోయిన దగ్గర ఉన్నా నా చుట్టూరా అరే ఏంట్రా ఈ బతుకులేంట్రా నువ్వు కూడా పోతారు కొడుక నువ్వు కూడా వస్తావురా కన్న తన్ని ఎవరన్నా చంపేస్తారా ఎరా పది లక్షల కొరకు పది కన్న తల్లి చెప్తే నీ పొందరికి నీ పిల్లలు నీ పిల్ల కూడా దూరమైపోయినారు నీ పిల్ల కూడా దూరమైనా నీ కూడా చంపేస్తే ఏదో గారికి ఏనా ఇప్పుడు ఆయన చచ్చిపోయింది ఆయన ఒక మాట అన్నానన్న అలా ఉన్నన్న రోజులు అన్నాడు అన్న ఆయన అంజయ్య లెసేడు గారు అమ్మా జతమ్మా నీ కొరకు నేను డబ్బులు దాచిపెట్టినమ్మా ఐదు కోట్లు దాచిపెట్టిన వాడు నీకు మోసం చేస్తాడు 2 కోట్లు కదా నీకు 5 కోట్లు దాచిపెట్టినమ్మా నువ్వు వచ్చి తీసుకుపోతుంది నీ కొడుకు నీ కొడుకు నమ్మను నువ్వు ఎందుకు కష్టపోతున్నా తెలుసుదమ్మా తీసుకొచ్చిపోతే నేను ఎన్నోసార్లు ఫోన్ చేశారా కానీ పట్టించలేదు నేను వీడేటి చేశాడు వీడి తండ్రి ఎట్టుండాలని కొద్దిగా భయపడ్డాను అన్న నా బాధ నాకు ఏమైనా చంపేసేమో అని ఫస్ట్లో ఆయన కూడా అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఆయన కూడా అన్నాడు పెద్దగా జ్యోతి నేను కూడా చేసుకున్నా జ్యోతి నేను బాగుంటాను అటు ఇటు అన్నాను తర్వాత బిడ్డ అన్నానుకో ఇంటర్వ్యూ చేసినప్పుడు బిడ్డ అన్నాను ఈ వరంగల్ నా కొడుకు తెలంగాణ కొడుకు ఇవే బుద్ధుండే ఓసారి అమ్మ ఓసారి అక్క ఒకసారి తల్లి ఏంటది ఆయన చనిపోయిన కూడా స్వర్గానికి విన్నానురా మన పిల్లి రూపంలో నా సుట్టే తండ్రి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందా ఫోన్ కూడా చేస్తుండే నా కళ్ళలో కూడా ఫోన్ చేస్తుండడు అమ్మా జ్యోతమ్మా నీకు వాళ్ళ డబ్బులు వాళ్ళ లంచు కొడుకమ్మా చెడిపోయినానమ్మా వాడు అమ్మాయిలతో ఎదుగుతున్నామా చిన్న చిన్న అమ్మాయిలతో రేపు చేస్తుంటే నువ్వేమన్నా మంచివే పసువారా దింత లంచు కొడుక ఏరా ఏదైనా తెలంగాణ అంటే గొజ్జ లంజకుల ఈడ ముందు సుఖపడవు పై వేపుడు అగ్గిలేసుకొస్తాడు ఏనానా 4 కోట్లు నా దగ్గర వాళ్ళ నాయన అన్నాడు జ్యోతిమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ జ్యోతి వాళ్ళ అమ్మాయిలతో రోజుకు అమ్మాయిలు తీసుకొచ్చుకొని ఎంజాయ్ చేస్తుందంటే చెప్పి చెప్పి ఒకసారి చెప్తాం 3 సార్లు చెప్తాం 100 సార్లు చెప్తాం పొద్దున్న చెప్పి నాకు ఏం పని పట్టలేదన్నా పొరనే అనుకున్నా ఏనానా నీ డబ్బులు వద్దు నీ వద్దునన్నా నా ప్రభు నా తోడున్నాడు బంగాళలో ఉన్నా ఏనా ఓకే ఫైనల్గా నాకు ఒక మంచి పాట పాడండి మీరు వస్తాడు నారాజు చెప్పరు రానా వస్తాడు నారాజు ఏసయ్య కాక సిద్ధంగా ఉండండి ప్రభు దాక తొందరగా ఉంది వస్తాడు నారాజు ఏసయ్య వస్తాడు ఈ నెలలో వర్షం వస్తుంది మొత్తం మునిగిపోతున్నాం అందరము ఎన్ని కోట్లు పంపించినా ఎన్ని వచ్చినా మిల్లుగా ఒక కొడుకులారా సూపర్ ఓకే రజులకు రాజు ప్రేమమయ్యా ప్రేమించవా కన్నామయ్యా కన్నించవా గొప్పదేవుడు ప్రేమడు కన్నామయ్యాడు తెలుసా ఒరే ఎందుకైందిరా మళ్ళీ ఉన్నన్ని రోజులు ఆడుకున్నాను పోయినప్పుడు ఏం కదా ఓకే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు పోయినాడు ఆయన కాళ్ళకు పాలకి స్వర్గానికి వెళ్ళాడు ఆయన చాలా హ్యాపీ అమ్మ నీ కొడుకులకు నీ పిల్లలకు మంచిగా రాని కోరుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు ఓపికతో మమ్మల్ని అందరినీ నవ్వించి చాలా మంచి మాటలు మాట్లాడారు కలుసుకొని ప్రే చేసా ప్రభా సోత్రం బాబా సోత్రం బాబా సోత్రం బాబా సోత్ర బాబా నీ బంగారు పదవి కొడు ముందు బాబా ఈ శాలలోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఈరోజు చర్చి కాడికి వచ్చే బాగా పోయినందుకు రానందుకు నాకు క్షమించి బాబా సోత్రం బాబా అందరితో ప్రేమతో మాట్లాడే బాగా ఇంటర్వ్యూస్ అనుకో మీ కొడు వందలు బాబా సోత్రం ప్రతి ఒక్కరు నాకు సీమ గారు కలుసుకునే బాగా చేసి రామరావు కలుసుకునే బాగా చేసి నా కొడుకు నా కొడుకు ఎక్కడ మంచి చల్లగా కాలిపోయే బాగా నాకు మనోడు ఉంటే బాగా చేసి అందరూ సంవత్సరం వచ్చిపోయేదాలతో తర్వాత మీదతో నీ ఛానల్ కూడా మంచి దేవుడు మంచి బాగా చేసి ప్రతి ఒక్క మనుషులు మారు మనుషులు నీ నామాన్ని కొలువ భాగ్యత రాసి మంచి కట్టుని వచ్చి కానీ నేను పొద్దున్న స్ప్రే చేసుకుని భయంతి రానైనా మా ప్రభుకి రక్షణ వేసినామన్న ప్రతి మాలి అడివేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.